పర్ఫార్మెన్స్ సినిమాకి చాలా ఎక్కువ నచ్చేస్తుంది. స్టార్టింగ్ లో ఇప్పుడు బంగారాజు దగ్గర నుంచి ఉపనా దగ్గర నుంచి మన వచ్చిన వారియర్ వరకు ఈ సినిమాలో కూడా డాన్స్ నితిన్ తో డాన్స్ మ్యాచ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మనకు తెలుసు రాము నితిన్ ఇట్లాంటోళ్ళందరూ మంచి డాన్సర్లు. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళతో కాకుండా ఒక మీడియం టైర్ టూ హీరోస్ లో వీళ్ళిద్దరు బెస్ట్ డాన్సర్స్. వాళ్ళతో పోటీ పడి సత్తా చేయగలిగే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే సాయి పల్లవి తర్వాత కృతి శెట్టి. ఈ సినిమాలో కూడా ఎక్స్ట్రాడినరీ డాన్స్ చేసింది. మూమెంట్స్ కానీ ప్లస్ నితిన్ తో ఆ ఎనర్జీ మ్యాచ్ చేయడం బాగా చేసింది. ఎక్స్ట్రాడినరీ అన్న ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ అన్న. ఫుల్ కామెడీ మన అసలు నవ్వుకుంటూ నవ్వుకుంటే టైం కూడా తెలియదు. నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది అబ్బా. ఇప్పుడు జబర్దస్త్ లో కామెడీ చూసి నవ్వురావడం కాదు. ఈ సినిమాలో కామెడీ అంటే ఇట్లా ఉండాలి ఎప్పుడైనా కూడా. అసలు ఊరికే చెప్పడం కాదన్నా, ఎక్స్ట్రాడినరీ కుదిరింది కామెడీ అయితే. వెనల్ కిషోర్ ఇప్పుడు భీష్మాల ఏరేంజ్ కామెడీ ఉంటుందో. సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి ఇంక సీట్లో కూర్చోం. ఇంకా ఎస్పెషల్ రారారెడ్డి సాంగ్ అయితే కొంచెం మేనర్స్ మర్చిపోయింది. నేను కూడా థియేటర్లో కూర్చొని మేనర్స్ మర్చిపోయింది. జనాలతో లేచి ఎగరాలనిపించింది నాకు. ఆరేంజ్ పడ్డది సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో కుదిరింది. సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సాంగ్ బా. ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. నాకు ఎస్పెషలీ గోపిచంద్ ఫైట్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది. కానీ నితిన్ బాగా చేసినాడు ఈ సినిమాలో ఫైట్స్. ఆ ఫైట్స్ కి తగ్గట్టు బీజిఎం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీజిఎం మ్యూజిక్ డైరెక్టర్ ఇరగొట్టి పడేసినాడు. ఫైట్స్ ఎలివేట్ అయినాయంటే ఆ బీజిఎం వల్ల. ప్లస్ నితిన్ కూడా ఆటిట్యూడ్ ఇన్సర్ట్ చేసి కొడతాడు ఫైట్ లో. ఇన్సర్ట్ చేసి ఆవిడ కరెక్ట్ పోస్టింగ్ పడుతుంది. పోస్టింగ్ పడ్డప్పుడు నేను ఇంకా ఐఏఎస్ అయిపోయాను అన్నట్టు ఇన్సర్ట్ చేసి ఒక ఫైట్ ఉంటుంది. ఇంటర్వెల్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఆ ఫైట్ మాత్రం. బీభత్సం అసలు ఫైట్స్ కంపోజిషన్స్ అయితే బీభత్సం అన్న. గూస్ బంప్స్ వస్తాయి ఫైట్స్ కి అయితే. సాంగ్స్ బీజిఎం ప్లస్ సీన్లు మాస్ ఎలివేషన్ సీన్స్ కామెడీ ప్రతిదీ ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. 4.5 ఇయచ్చు అన్న, పక్కా ఇయ్యచ్చు. నేను ఏ సినిమాకి 3 కంటే ఎక్కువ ఇయ్యలే. మాక్సిమం 3.25 ఇచ్చిందంటే సర్కార్ వారి పాటకి ఇది 4.5 ఇచ్చేస్తారు. నేనైతే అంత రేటింగ్ ఇవ్వచ్చలేదు తెలియదు. కానీ నాకైతే కంటెంట్ పిచ్చ పిచ్చగా నచ్చింది. మళ్ళీ ఖచ్చితంగా 2-3 సార్లు చూడాలనే ఫీలింగ్ లోనే ఉన్నాను. రేపు కార్తికేయ 2 అయిపోయి కానీ కుదిరితే మళ్ళీ వెళ్తాను నెక్స్ట్ వీకెండ్ పక్కా.